వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు విషాదాన్ని మిగుల్చుతున్నాయి. మంజీరా డ్యాం దగ్గర ప్రమాదకర ఫీట్లు చేస్తూ పలువురు మృత్యువాత పడుతున్నారు. మంజీరా డ్యాం వద్ద జరుగుతున్న వరుస ఘటనలపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. మండుతున్న ఎండల నేపథ్యంలో సేదరిడానికి చాలామంది కూడా నీళ్ళను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ సంగారెడ్డి సమీపంలో మంజీరా డ్యాం వద్దకి భారీగా కొన్ని వందల మంది సాయంత్రం పూట ప్రస్తుతం మధ్యాహ్నం సమయం కావడంతో కాస్త తక్కువ ఉంది. కానీ సాయంత్రం సమయంలో మాత్రం భారీగా ఇక్కడికి వచ్చి ఆటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏదైతే గేట్లు ఉన్నాయో గేట్ల వద్దకు వెళుతూ ప్రమాదకరమైన ఫీడ్స్ కూడా చేస్తుంటారు. పైకి వరకు వెళ్ళి అక్కడి నుంచి జారి కింది వరకు వస్తున్న పరిస్థితి. ఇటీవలే 2 రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు కూడా మృత్యువాత పడ్డారు. దీంతో పాటుగా అసలు కొంతమంది మనతో పాటుగా ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? మేము రెగ్యులర్గా వస్తాం డైలీ. సమ్మర్ కాకపోతే మొన్న సండే రోజు అయితే క్రౌడ్ ఎక్కువ ఉండే బాబులు బి చిన్నగా ఉండే అన్ఎక్స్పెక్ట్ అయిపోయింది. అది ఒకరిని కాపాడానికి ఒకడు వెళ్ళిపోయిండు. ఒకడు ఫస్ట్ పెద్ద ఆయన మునిగిండు, ఆయన అంట చిన్న ఆయన దుంకిండు కాపాడానికి. ఆయన అవి వెళ్ళిపోయాడు. ఆయనకు మేము లెంకినాం కాబట్టి ఆయన దొరకలేరు. మునిగిపోయినారు. 3-4 అవర్స్ తర్వాత పైన వచ్చినారు వాళ్ళు బయటికి. దాని తర్వాత వాళ్ళ ఇంటి మెంబర్స్ని ఫారెన్ పేరెంట్స్కి మేము ఇన్ఫామ్ ఇస్తే వాళ్ళు వచ్చినారు. వచ్చి తీసుకుపోయినారు అంబులెన్స్లో. దాని తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ లొగొట్టేసినారు రాకుండేది అని. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. సరదా కోసం, ఎండాకాలంలో ఈత కోసం, పిల్లలంతా కలిసి ఎంజాయ్మెంట్ కోసం చిన్న చిన్న పిల్లల నుంచి 25 సంవత్సరాల దాకా పిల్లలు ఇక్కడ వచ్చి సూచిక బోర్డులు లేకపోవడం, హెచ్చరిక లేకపోవడం, ఇక్కడ తరచు ప్రమాదాలు జరుగుతున్న ఎటువంటి చర్యలు కానీ పర్యాటక శాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పుడైనా పర్యాటక శాఖ లేదా పోలీస్ శాఖ వారు స్పందించి ఇక్కడ ఒక వాచ్మెన్ లేదా కంటిన్యూగా ఒక ఎంప్లాయీని పెట్టి ఇక్కడ ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఈడ చూసుకుంటే ఇప్పుడు 2 ముగ్గురు మొన్ననే చనిపోయారు. ప్రతి ఇయ్యరు ఖచ్చితంగా చనిపోతున్నారు. ఇప్పుడు ఎవడైతే చనిపోతుండో పోలీసు వాళ్ళు వస్తున్నారు, డెడ్ బాడీ తీసుకుంటారు, వెళ్ళిపోతున్నారు. తప్పితే ఈడ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంతోమంది వస్తున్నారు. ఈడ వచ్చి ఇప్పుడు లోకల్ వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి ఎంజాయ్మెంట్ కోసం అన్నట్టు వచ్చి ఇక్కడ తాగిన మత్తులో వాళ్ళు వాటర్లు దిగిన తర్వాత వాళ్ళకి శ్వాస ఆడకపోయి వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాము, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈడ ఏమైనా మనకు ఒక ప్రొటెక్షన్ లాంటి పెట్టాలి, ప్లస్ ఇంట్లో ఎంత డెప్త్ ఉన్నది అనేది ఒక బోర్డు అన్నట్టు పెట్టాలి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక దారి లేదు మన కింద పోవడానికి. మొత్తం చూసుకుంటే బండలే, వాటరే. మనం పడ్డామంటే సావడమే. సో బెటర్ మనకు ఒక అడ్వైజ్ ఇచ్చేవాడు ఉండాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ భారీగా వస్తున్న పరిస్థితి. అయితే సాధారణంగా ప్రస్తుతం వర్కింగ్ డేస్లో కాబట్టి ప్రస్తుతానికి తక్కువ మందిలో వస్తారు. కానీ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు మనం రిజల్ట్స్ చిన్నపిల్లలు వాటర్కు ఎదురు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరదా కోసమే కావచ్చు ఇదంతా జరుగుతుంది. కానీ ఆ సరదా కొన్నిసార్లు చాలా వరకు చాలా కుటుంబాల్లో శోకాన్ని నింపుతుంది, విషాదాన్ని కూడా నింపుతున్న పరిస్థితి. మన ఇటీవలే ఇద్దరు ఇంటరు చదువుతున్న విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ తగిన గుణపాఠాలు అయితే నేర్చుకోవట్లేదు. సరదా కాస్త విషాదంగా మారుతుంది. ఇప్పటికైనా ఇటు ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా మారాల్సి ఉంది. దీంతో పాటుగా పోలీస్ శాఖ కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. కనుక సర్గస్తో విష్ణు, TV5 సంగ